న్యూస్కేన్ ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు నామినేషన్ల కోలాహలం షురు. తొలి రోజే దాఖలు చేసిన 42 మంది బీజేపీ నుంచి ఈటల రాజేందర్, డీకే రుణ, రఘునందనరావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి. తొలిదశ సమరం నేడే. 102 స్థానాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం. ఇక ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం. 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ యత్నం. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను బతకనిస్తుందా? రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ని చూస్తారు. కవిత అరెస్టు, కక్ష సాధింపే బీఆర్ఎస్ విశ్వస్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక నేటి నుంచి రేవంత్ ప్రచార భేరి. ఉదయం మహబూబ్నగర్లో వంశీచంద్రెడ్డి నామినేషన్లో పాల్గొనున్న సీఎం, సాయంత్రం మహబూబాబాద్లో బహిరంగ సభ. వరుసగా నామినేషన్లు, ప్రచార సభలకు హాజరుకానున్న పీసీ అధ్యక్షుడు. ఇక 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ బీజేపీ చేసింది శూన్యం. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంది. బీజేపీని పారదోలేందుకు బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి. కోదాడ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక ఏపీలో 4 చోట్ల మోడీ సభలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడిగా ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేసి అంకిత భావంతో పనిచేశానని భావిస్తే నాకు ఓట్లేయండి. ఓటర్ తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు. తెలంగాణకు ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల కేంద్ర నిధులు. ప్రజలకు నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే. వడదెబ్బతో 5 పిడుగుపాటుతో 1 మృతి. 106 ఎకరాల రక్షిత అటవీ భూమే ప్రైవేటు వ్యక్తులది కాదు, 100 కోట్ల విలువైన భూపాలపల్లి జిల్లా కొంపెల్లి భూభేదంలో సుప్రీంకోర్టు తీర్పు. ఆంధ్రజ్యోతి. 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు? బీజేపీకి ఎందుకు ఓటేయాలి? 400 సీట్లు గెలుస్తామనుకోవడం భ్రమే. దక్షిణాదిలోని 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 దాటవు. కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. కేరళలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక నామినేషన్ నుంచే అభ్యర్థులకు తోడుగా నేటి నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం. నేడు మహబూబ్నగర్, మహబూబాబాద్కు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్కు హాజరు. ఎన్నికల ప్రచార జాతర సభల్లో ప్రసంగం. 20 మెదక్కు, 21 భువనగిరి సభకు. కర్ణాటకలోనూ ప్రచారం చేయనున్న రేవంత్. ఇక మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం. నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన. ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్. అమలుకు రెక్కి. పరిస్థితులు అనుకూలించక వెనకడుగు. తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్ర కోణం. ఓ మాజీ అధికారి, మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలు. ఇక టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్న. ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు. బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతూ రాజకీయ అనిశ్చితి. త్వరలో ఉద్యమకాలం నాటి కేసీఆర్ని చూస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్తదే కక్ష సాధింపు. బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించాం, దానికి మోడీ కక్ష కట్టి కవితను అరెస్ట్ చేయించారు. పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్చాలని చూశారు. 65 సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కోల్చరా. బీజేపీలోకి రేవంత్ వెళ్ళకపోవచ్చు, ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు అన్న కేసీఆర్. అభ్యర్థులకు బీఫారాలు, 95 లక్షల రూపాయల చెక్కులు. ఇక ప్రతిపక్షాలు జేబులో లేదా జైల్లో ఉండాలి. మోడీ తీరు ఇదే, ఆయనదంతా విద్వేషమే. మేము గెలవబోయే మొదటి స్థానం సికింద్రాబాదు. పద్మారావుకు భయపడి కిషన్ రెడ్డి సీటు మారే యత్నం. బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కే ఉందన్న కేటీఆర్. ఇక తొలి రోజు జాతర. మొత్తం 48 నామినేషన్లు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు. ఇక తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు. రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధికి 26 వేల కోట్లు. అభివృద్ధి పనులకు స్థలాలు కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రిగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అప్పటి సీఎం కేసీఆర్ అనరాని మాటలు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై నేను నిర్వహించే సమీక్షలకు ఉన్నతాధికారులు హాజరయ్యేవాళ్ళు కాదు. కేసీఆర్కు 40 లేఖలు రాసినా స్పందించలేదు. గత ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు. రిపోర్ట్ టు ద పీపుల్ ప్రజెంటేషన్లో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక తొలి అంకం నేడే. దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. సిక్కిం, అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం. 39 నియోజకవర్గాలు, 3 కూటములు. తమిళనాడులో డిఎంకే బీజేపీ నేతృత్వ కూటముల మధ్య హోరాహోరీ. ఇక ట్రాక్టర్ పెట్టి వెంటాడి కిడ్నాప్ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్. చితకబాది, డాక్యుమెంట్లపై సంతకాలు. గాయాలతో వచ్చినా పట్టించుకున్న తహసీల్దార్. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో దారుణం. 6 దుండగులకు బేడీలు. సహకరించిన ఏసీపీ చాంద్ బాషా, తహసీల్దార్ వెంకటరంగారెడ్డి కొట్టేసిన భూముల విలువ 30 కోట్లు. కిడ్నాప్ స్కెచ్ వెనుక గత సర్కారులో కీలక నేత. ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీ అవుట్. మరో 6 ఐపీఎస్, ఐఏఎస్లు రంగం సిద్ధం చేసిన ఈసీ. నేడో రేపో మళ్ళీ బదిలీ ఉత్తర్వులు జారీ. జగన్ సేవలో సీఎస్ జవహర్ రెడ్డి. షెడ్యూల్ తర్వాత మారని తీరు. ఈసీ ఆదేశాలు బేఖాతరు. వెంకటరామరెడ్డి సస్పెన్షన్పై నాన్సూరు. రాజశేఖర రెడ్డిపై ఎన్లైన్ ప్రేమ. నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని ఈసీ అంచనా. ప్రధాన సభలో భద్రతా వైఫల్యం. ఎన్నికలు సరిగా జరపలేరనే అభిప్రాయం. నమస్తే తెలంగాణ. టచ్లో 25 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. ఇప్పుడే వద్దని వారించా. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే. లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అన్న కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ముస్లింలు మన వైపే, ఎంఏఎం కూడా మనతోనే. 104 మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసింది. 65 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను వదులుతుందా? రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయే అవకాశం ఉంది. బీఎల్ సంతోష్కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టారు, అందుకే కవితను అరెస్ట్ చేశారు. అసలు ఆమెపై కేసే లేదు. మళ్ళీ ఉద్యమ కేసీఆర్. త్వరలో బస్సు యాత్ర అన్న కేసీఆర్. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఇక బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎంపీ కూడా. పోలింగ్ ముందు ఈడీ తాకీదు. తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ. అసోం సీఎం ద్వారా రాజయత్నాలు, పత్రికల్లో కథనాలు జోరుగా చర్చ.
ఇక ఓటుకు నోటు కేసు డెడ్ లైన్ జూలై 24 వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం, ఇదే చివరి అవకాశం అన్న సుప్రీంకోర్టు. తమిళనాడు కోసం తెలంగాణ పనం, ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం, సమ్మక్క బారేజ్ను బదిలిపెట్టే యత్నం, మేడిగడ్డను వరదకు బదిలేసే కుట్ర, రివర్లింగ్ పేరుతో బీజేపీ నాటకం. ఇక ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర, ఇతర రాష్ట్రాల ఓట్ల కోసం అన్నోట్ల మట్టి కర్ణాటక తమిళనాడుకు తరలించే యత్నం అన్న కేసీఆర్. కాగితాలపైనే కేంద్రాలు, ప్రారంభించినా కొనుగోళ్లు సున్నా, సగం కేంద్రాలు ఇదే పరిస్థితి. ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన అధికారులు, విసుగెత్తి తెగనమ్ముకుంటున్న రైతులు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, క్వింటాల్కు 400 రూపాయలు నష్టపోతున్న రైతులు, అన్నదాతలను వణికిస్తున్న అకాల వానలు, ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి, రోజుకో రైతు బలవన్మరణం, రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులే, వాటిని తీర్చే దారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు, బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం, తన హయాంలోనే వ్యవసాయం సభిక్షమంటూ సీఎం గొప్పలు. సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం, వారిపై వచ్చిన ఫిర్యాదులను వివరణ తీసుకొని ఢిల్లీకి పంపాం, విచారించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది, ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైన వివరణ తీసుకున్నాం, సీఎంపై రాయి విసిరిన గట్లో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యలు. ఇక రాష్ట్రంలో తొలి రోజు 229 నామినేషన్లు. ఇక తొలిదశ సమయంలో నేడే 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం. ఇక భీమిలీలో వైసీపీ ఖాళీ, టీడీపీలోకి ఉధృతంగా వలసలు, అవంతి వైఖరితో విసిగిపోయిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీకి ఘన విజయం ఖాయమని అంచనాలు. ఇక రాష్ట్రంలో 4 చోట్ల మోడీ సభలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడిగా ప్రచారం, 21న టీడీపీ అభ్యర్థులకు బీఫామ్లు స్వయంగా అందించనున్న చంద్రబాబు. ఇక వైసీపీకి ప్రచారం చేసిన వెంకట్రామరెడ్డిపై ఈసీ వేటు, ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ ఉద్యోగి అయినా అధికార పార్టీ కరపత్రాల పంపిణీ. ఇక సీఎం తెచ్చిన నరకయాతన, 2.5 గంటల పాటు కదలని బస్సులు. ఇక అపరిచితుడు వచ్చాడు, ఆస్కార్లు సిద్ధమా, ఈవెంట్ల మాదిరిగా జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర, ఇన్నేళ్లు ప్యాలెస్కే పరిమితమై ఎన్నికల వేళ ప్రేమ వలకబోస్తున్న వైనం. ఇక మద్యం అమ్మేది జగనే, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రచారంలో షర్మిల వ్యాఖ్యలు, కల్తీ సరుకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలుకుంటున్నారంటూ వ్యాఖ్య. ఇక గులకరాయ కేసులో ఏటూ ఎవరు, ఆ వ్యక్తి ఎవరో తేల్చకుండానే రిమాండ్ రిపోర్టు, ఇందులో ఎవరినైనా ఇరికించే కుట్రలో భాగమా, జగన్పై రాయిదాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు. ఆంధ్రజ్యోతి, ఓటేలా అడుగుతావు జగన్, గులకరాయితో గాయం చేయటం నేరమే, కానీ 5 ఏళ్లలో మీరు చేసిన ఘోరాలెన్ని, తగిలిన గాయాలెన్ని, పోయిన ప్రాణాలెన్ని, గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారంటూ ప్రత్యేక కథనాలు ప్రశ్నించారు. ఇక సిస్టర్స్ స్ట్రోక్, సొంత జిల్లాలో సీఎంకు ఎదురుగాలి. ఇక తొలి రోజే నామినేషన్ల జోరు, అసెంబ్లీకి 198 అభ్యర్థులు, 236 నామినేషన్ల దాఖలు, లోక్సభకు 39 అభ్యర్థులు, 43 నామినేషన్ల దాఖలు. ఇక తొలి అంకం నేడే, దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్. సిఎస్ డీజీపీ అవుట్, మరో 6 ఐఏఎస్ ఐపీఎస్లు రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్, నేడో రేపో బదిలీ ఉత్తర్వులు జారీ, జగన్ సేవలో సీఎస్ జవహర్ రెడ్డి, షెడ్యూల్ తర్వాత మారని తీరు, ఈసీ ఆదేశాలు బేఖాతరు, పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీలపై ఆయన పట్టు నిల్, ప్రధాన సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం. ఇక వెంకట్రామరెడ్డిపై ఎట్టకేలకు వేటు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సస్పెన్షన్, జీవో జారీ, అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్లొద్దని ఆదేశం. సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లపై ఫిర్యాదులు, వారి నుంచి వివరణ తీసుకున్నాం, ఈసీ ఆదేశాల కోసం చూస్తున్నాం, ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యలు. ఇక కోర్టు దాటిన అజయ్ కల్లం, ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఓ సమావేశంలో జగన్పై పొగడ్తలు, గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు. 30 వరకు వివేక హత్య ఊసెత్తొద్దు, షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్కు కడప జిల్లా కోర్టు ఆదేశం, పురంధేశ్వరి, పవన్, రవికి పార్టీల అభ్యర్థులు శ్రేణులను నియంత్రించాలని మధ్యంతర ఉత్తర్వులు. ఇక ఉండి నుంచి రఘురామకృష్ణరాజు పోటీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన, 4 అసెంబ్లీ అభ్యర్థుల మార్పు, మాడుగులలో మాజీ మంత్రి బండారు, మడకశిరకు రాజు, తమ్మళ్లపల్లి రేసులో సరళారెడ్డి, శంకర్ యాదవ్, కొండానరేంద్ర కూడా, దెందులూరుపై కొనసాగుతున్న సస్పెన్స్, అనపర్తి కావాలంటే ఈ సీటు తమకు ఇవ్వాలంటున్న బీజేపీ నాయకత్వం, చింతమనేనికే తమ్ముళ్ల మద్దతు, ఏలూరు ఎంపీ అభ్యర్థిది అదే మాట, నేడో రేపు స్పష్టత వచ్చే అవకాశం, కమలాపురం, వెంకటగిరిలో మళ్లీ తొండ్రలకు ఛాన్సు, రేపు నెల్లూరు జిల్లాలో బాబు ప్రజాగళం. రాష్ట్రంలో 4 చోట్ల మోడీ సభలు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేటలో ఖరారు, 4 దానిపై ఇంకా రాని స్పష్టత. నా కాళ్లు పట్టుకొని డీసీసీ అధ్యక్షుడు అయ్యావు, మంత్రి పెద్దిరెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు, అధికార మదంతో ఉన్నారని ఆగ్రహం, చంద్రబాబు అభివృద్ధి కూటమిని ఎన్నుకోవాలని పిలుపు. ఇక మారేడు మిల్లిలో షెకావత్, అడవిలో చెట్లు నరికించి దర్జాగా విక్రయం, 6 నెలల్లో 450 భారీ వృక్షాలు కూల్చివేత, సెలవు పెట్టి వెళ్ళిపోయిన అటవీ అధికారి. ఇక బటన్ నొక్కడంతా జగన్మాయ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేరు, జగన్ పాలనలో ఇసుక, మద్యం, మైనింగ్ భూదందాలే, డిఎస్సి అంటూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం, కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా పోలవరం పూర్తి సాధ్యమన్న షర్మిల. ఇక గులకరాయి కేసులో నిందితుడికి రిమాండ్, కోర్టులో సతీష్ పుట్టినతేదీ విషయంలో వివాదం, ఆధార్ కార్డు ప్రకారం నాటికి మైనర్, ఆసుపత్రి కార్డు పరిగించాలన్న సర్కారు. ఇక న్యాయాధికారికి డిఫెన్స్ న్యాయవాదులతో అప్పటికి అడ్వకేట్ కమిషన్ నియమించిన కోర్టు. ఇక ప్రజాశక్తి,
సీమ గొంతెండుతోంది. తీవ్రంగా తాగునీటి సమస్య, ట్యాంకర్లతో నీటిని కొంటున్న జనం, సీఎం ప్రతిపక్ష నేత సొంత నియోజకవర్గాలను తప్పని తిప్పలు. ఇక సీఎంపై రాయి విసిరిన అనుమానితుడి అరెస్టు, ఇద్దరు నిందితుల గుర్తింపు, 12 మందిని విచారించిన పోలీసులనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం. ఈ కథల మీద విశ్లేషణ చూద్దాం.